ఒకప్పుడు నారాయణ్ ఖేడ్ అంటే హైదరాబాద్ లో ఏం పేరు మోసేదంటే నారాయణ్ ఖేడ్ అంటే కొట్లాటలు పోలీస్ కేసులు తలలు పగలగొట్టుకోవడము కోర్టుల చుట్టూ తిరగడము గంజాయి సాగు చేస్తారనే చెడ్డ పేరు నారాయణ్ ఖేడ్ అంటే పటాన్చెరు కూకట్పల్లి ఆర్సీపురం అక్కడ దాకా మొత్తం కూలీ లెవెల్ అంటే నారాయణ్ ఖేడోలే చౌకీదార్లు గప్చూ బండ్లు ఆటో డ్రైవర్లు అడ్డ మీద కూలీలుగా నారాయణ్ ఖేడ్ ప్రజలకు ఆ పరిస్థితి కల్పించింది ఇన్నేళ్ళు మనను పాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ నారాయణ్ ఖేడ్ అటు మా ఎస్టీలందరూ చెరుకుగొట్టడానికి కర్ణాటకకు బతకవయ్యే పరిస్థితి మగవాళ్ళంతా పని కోసం పటాన్చెరుకు ఆర్సీపురంకు కుకట్పల్లికి పోయే పరిస్థితి ఇలా ఆ పిల్లల చదువు లాగమైపోయింది నారాయణ్ ఖేడ్ అంటేనే కేసులు కానీ ఇలా భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన ఈ 9 ఏళ్లలో చరిత్ర తిరగదాసిండ్రు నారాయణ్ ఖేడ్ అంటే కేర్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధికి అడ్డాగా నారాయణ్ ఖేడ్ మారింది పాడి పంటలకు అడ్డాగా నారాయణ్ ఖేడ్ మారింది కేసులు లేనే లేవు చేతి నిండా పని కల్పిస్తూ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నారాయణ్ ఖేడ్ అన్ని రకాలుగా ముందుకు పోతా ఉంది పిల్లలకు చదువులైతేనేమి రైతులకు వ్యాపారానికి ఆర్థిక సహాయమైతేనేమి చెరువులు చెక్ డ్యాములు కాలువలు కాలువలకు మరమ్మత్తులు ఇలా అద్భుతంగా పంటలు పండుతున్నాయి ఆనాడు ఏ పంట కొనలే నారాయణ్ ఖేడ్ల కనీసం నారాయణ్ ఖేడ్లో మార్కెట్ యార్డ్ కూడా లేదు కానీ ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో నారాయణ్ ఖేడ్లో మార్కెట్ యార్డ్ పెట్టినాం వడ్లు కొన్నాం మక్కలు కొన్నాం శనగలు కొన్నాం పత్తి పంట కొన్నాం పండిన ప్రతి పంట మద్దతు ధర ఇచ్చి కొన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం